हेलो गाइस ఎలా ఉన్నారు ఈ రోజు ఏంటంటే ఒక జెన్యూన్ ఈజీగా మనీ ఎర్న్ చేసే ట్రిక్ అవుతే చెప్పబోతున్నాను ఇందులో ఎటువంటి ఫేక్ అవుతే లేదు ఫ్రెండ్ ఒకవేళ ఫేక్ చెప్తారు అనుకునావో లేకపోతే ఈ వీడియోని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇందులో నేను పేమెంట్ ప్రూఫ్ కూడా ఖచ్చితంగా చూపిస్తాను ప్రతి ఒక్కరు అడుగుతారు కాబట్టి ఎందుకంటే నేను ఇది యూజ్ చేశాను సో యూజ్ చేసి విత్డ్రా చేశాను కాబట్టి ఇది మీకు అనేది చూపిస్తున్నాను జెన్యూన్ గా ఉంది అనిపిస్తుంది కాబట్టి ఇందులో నాకు అమౌంట్ కూడా రావడం అవుతే జరిగింది అందుకోసమే ఈ ట్రిక్ అనేది మీకు చూపిస్తున్నాను అన్నమాట సో చాలా మంది చాలా వీడియోస్ ఫాలో అయ్యి అన్న నాకు మనీ వస్తలేదని చాలా కామెంట్స్లో చూశాను చాలామంది యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని రెఫర్ చేసుకుని మనీ సంపాదించమంటారు బట్ అటువంటిది ఏమి కూడా కాదు ఇందులో చాలా ఈజీగా మనీ ఎర్న్ చేసుకునేది అయితే చెప్తాను బట్ మీరు పోస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వీడియోని చూడండి ఎక్కడా స్కిప్ చేయొద్దు మీరు అలా చేసినట్టు అవుతేనే ఈ అసలు ఏ ట్రిక్ ఎలా యూజ్ అవుతుంది మనం ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది సో నేను ఏంటంటే నా కామెంట్ సెక్షన్లో కానీ అలాగే నా డిస్క్రిప్షన్లో కానీ ఈ యాప్కి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేసుకున్నట్టు అయితే దాని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఇలా ఉన్న తర్వాత ఇక్కడ ప్లేయర్స్ గెస్ట్ అని ఉంది కదా దాన్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కొన్ని పాపప్స్ అయితే రావడం జరుగుతుంది ఇలాగ ఇంటి కొట్టేస్తున్నాను ప్రతిదీ కూడా ఇంటి ఇవ్వద్దు ఫ్రెండ్స్ కొన్ని మాత్రమే ఇవ్వండి సో ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ సైన్ ఇన్ బోనస్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ డైలీ చెక్డ్ ఇన్ ఉంది కదా నేను అయితే ఎర్న్ చేస్తాను మీరు డే వన్ కాబట్టి చెక్డ్ ఇన్ చేసుకుంటే మీకు అమౌంట్ అనేది యాడ్ అవుతుంది ఇలా యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంట్రీ చేసి బ్యాక్ రండి కాబట్టి ఇది మీరు ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేసుకున్నారనుకోండి 80 రూపీస్ అలా వస్తూ ఉంటాయి సో మన రిఫరల్ కోడ్ అంటే మీరు కింద ఇచ్చిన లింక్తో మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారు కాబట్టి మీకు 40 రూపీస్ అనేది మీ అకౌంట్లో ఉండబోతున్నాయి మీరు ఆ 40 రూపీస్కి ఇంకా అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు సో ముందు అసలు గేమ్ ఎలా ఆడాలో చెప్తాను ఇక్కడ డ్రాగన్ వాజ్ టైగర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీది డైరెక్టర్గానే ఇది నాకు ఓపెన్ అయిపోతుంది ఎందుకంటే నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి లేదంటే 0 to 100% అనేది రౌండ్ అవుతుంది అది కూడా 30 సెకండ్స్ లోపు అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు స్టార్టింగ్లో ఉన్న ప్లేన్ ఓన్ని తీసుకోండి తీసుకున్నట్టయితే ఇలా లోడింగ్ అని వస్తుంది ఇక్కడ చూసారా ఇక్కడ గేమ్ అనేది స్టార్ట్ అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం గేమ్ని ఆడాలనుకుంటే 30 కాయిన్స్ కన్నా ఎక్కువ ఉండాలి నేనే రీసెంట్గా విత్డ్రా పెట్టేశాను ప్రతి రూపాయి కూడా మీకు ఎలాగో చెప్తాను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రాగన్ ఉంది కదా మనం డ్రాగనా టైగరా రెండు ఉన్నాయి కదా సో మన దేని మీద కావాలంటే దాని మీద అమౌంట్ అనేది వేసుకోవచ్చు ఇక్కడ లాస్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే డ్రాగన్ అనేది నగ్గింది కదా డ్రాగన్ మీద 10 రూపాయలు పెట్టండి ఇక్కడ ఇక్కడ 10 అని ఉంది కదా కింద 5 అని సో దాని మీద క్లిక్ చేసి ఇలా 5 అని పెట్టండి పెట్టినట్టు అయితే ఇక్కడ ఇక్కడ 5 మీద క్లిక్ చేసి ఇక్కడ డ్రాగన్ మీద 2 క్లిక్ చేశారు అనుకుంటే 10 రూపీస్ అవుతాయి ఇక్కడ 5 మీద క్లిక్ చేసి ఒకసారిగా అయితే ఒక 5 అవుతుంది అన్నమాట ఇక్కడ డ్రాగన్ గెలిచింది కాబట్టి మళ్ళీ డ్రాగన్ మీద వేసాను చూడవచ్చు ఇక్కడ డ్రాగన్ గెలిచింది అలాగే లేదు నేను టైగర్ మీద వేసుకుంటానని టైగర్ మీద వేసుకోవచ్చు అదే టై మీద వేస్తే ఇప్పుడు 5 రూపాయలు వేసామనుకోండి లేదు 10 రూపాయలు వేసామనుకోండి ఫర్ సపోజ్ 80 రూపీస్ అంటే 80 రూపాయలు అయితే మన అకౌంట్లోకి రావడం జరుగుతుంది అది కూడా ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు ఇక్కడ మన గేమ్ ఆడి ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు దానికోసం ఎలాగో చెప్తాను నేను ఇక్కడ ఉన్న ఈ 4 సింబల్స్ మీద క్లిక్ చేసి లాబీలోకి వెళ్ళండి ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ అమౌంట్ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ యాడ్లోకి వెళ్ళండి ఇక్కడ ప్లస్ సింబల్లోకి వెళ్తే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా 1000 రూపాయలు యాడ్ చేసుకుంటే ఇక్కడ ఎంత అవుతుంది 1026 అంటే మన అకౌంట్లోకి 1026 రూపాయలు మన అకౌంట్లోకి యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ క్లిప్స్ అని కొట్టినట్టు అయితే ఇలాగ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఆ పేజ్లో పే నువ్వు అని వస్తుంది మనకి ఏదన్నా యూపీఐ ఉన్నట్టు అవుతుంది యూపీఐ లేదా బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోండి అలా చేసుకున్న తర్వాత మనకి అమౌంట్ అనేది మన అకౌంట్లోకి ఖచ్చితంగా క్రెడిట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత డ్రాగన్ వర్స్ టైగర్లోకి వెళ్ళి నేను చెప్పిన ఫార్మాట్లో మీరు సెలెక్ట్ చేసుకుని గేమ్ని ఆడొచ్చు అది కూడా ఎలాగంటే ఇప్పుడు 10 రూపీస్ పెట్టారు మీరు దాని మీద 10 రూపీస్ పోయినాయి అనుకోండి నెక్స్ట్ 30 పెట్టండి 30 పోయినాయి అనుకోండి 70 పెట్టండి అలా రెట్టింపు చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది వస్తుంది మ్యాక్సిమం మీరు అనుకున్న ఫిగర్లోనే ఇక్కడ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది సో మీకు అంతకన్నా ముందు విత్డ్రా ప్రూఫ్స్ చూపించాలి కాబట్టి నేను చూపిస్తాను ఇలాగ 4 సింబల్ మీద క్లిక్ చేసి లాబీలోకి రండి ఇక్కడ లాబీలోకి వచ్చినట్టు అయితే ఇక్కడ చూసారా విత్డ్రా అని కనబడుతుంది అన్నమాట విత్డ్రాలోకి వెళ్ళండి
ఇలా వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు విత్డ్రా అంత కనబడుతుంది. మనం ఎంత బ్యాలెన్స్ అయినా సరే విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేశాను, అలాగే యూపీఐ కూడా లింక్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళగానే అక్కడ డీటెయిల్ చూపిస్తుంది. ఏంటంటే మన ఫస్ట్ టైం కనుక ఇచ్చినట్టయితే ఇక్కడ నేను రోడ్ మార్క్ చేశాను కదా, దాని మీద క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, మీ నేమ్ అన్ని కరెక్ట్ డీటెయిల్స్ అవన్నీ అడగడం జరుగుతుంది. సో ఇచ్చేసి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసినట్టయితే సక్సెస్ఫుల్లీ యాడెడ్ అని వస్తుంది. లేదంటే యూపీఐ మీద కూడా క్లిక్ చేయొచ్చు. బట్ నాకు ప్రాసెస్ ఏమైందంటే యూపీఐ అనేది ఇక్కడ నాకు సరిగ్గా యాడ్ అవ్వలేదు. సో యూపీఐ అనేది కొద్దిగా ప్రాబ్లం ఉండటం వల్ల అవ్వలేదు, అందుకే యూపీఐ అవ్వలేదు. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ యూజర్ నేమ్, యూపీఐ అడ్రస్ అడుగుతుంది, ఇవ్వలేదు, వెనక్కి వచ్చేసాను. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ విత్డ్రాలోకి వెళ్తున్నాను, ప్రూఫ్ చేయించాలి కాబట్టి ఇక్కడ రికార్డ్ అని ఉంది కదా దాంట్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ విత్డ్రా అని ఉంది కదా దాంట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు నేను అమౌంట్ ఎప్పుడెప్పుడు విత్డ్రా చేశాను అనేది. లాస్ట్లో చూస్తే 500 రిటర్న్ అని ఉంది కదా, నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, అదే స్టార్టింగ్లో కదా ఇందాక యూపీఐ అడ్రస్ కరెక్ట్గా లేదని. సో దానివల్ల నాకు రిటర్న్ వచ్చేసినాయి, 500కి 500 వచ్చేసినాయి, ఎటువంటి అమౌంట్ కూడా కట్ అవ్వలేదు. ఇదిగో మళ్ళీ 500 వేసాను, బట్ 500 కూడా రిటర్న్ వచ్చేసినాయి. తర్వాత 550 సక్సెస్ అని వచ్చింది. ఎలా వచ్చిందంటే 550 అనేది నేను బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసి ఇవ్వడం వల్ల సక్సెస్ వచ్చింది. మళ్ళీ 100 కూడా సక్సెస్, మళ్ళీ 500 సక్సెస్, 317144202. చూసారా నేను 140 కూడా తక్కువ అమౌంట్ని ఈజీగా తీసుకున్నాను, అలాగే ఎక్కువ అమౌంట్ 550 కూడా తీసుకున్నాను. చూసుకోవచ్చు మీకు ఈజీగా అమౌంట్ అనేది గెయిన్ అయ్యే మార్గం ఇది. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ యాప్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ రిఫర్ అయినా అని చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు గెట్ అ రిఫర్ షిప్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఈజీగా రిఫర్ కూడా చేయొచ్చు, ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. లేదన్నా మా దగ్గర అంత అమౌంట్ లేదు తక్కువ తక్కువ ఆడుకోవాలనుకుంటే ఇక్కడ రమ్మీ కాకుండా ఇక్కడ లూడో అని ఉంది, లూడో కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ లూడోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ 2 రూపీస్తో ఆడుకోవచ్చు, 10 ఆడుకోవచ్చు, 20, 50, 100 ఎంతైనా పెట్టి ఆడుకోవచ్చు లూడో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. బట్ లూడోలో ఏంటంటే 4 కాయిన్స్ అయితే ఉండవు, ఓన్లీ 1 కాయిన్ అవుతేనే విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ మనీ వచ్చేస్తుంది అనమాట. వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో ఆడిపోతుంది మీ అకౌంట్లోకి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, అక్కడ అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. నేను ఆడాను, సో ఇప్పుడు కూడా ఆడుతూనే ఉన్నాను. బట్ మీకు చూపించడం కోసమని ఈ వీడియో చేసినాను, నాకు చాలా ఉపయోగపడిందని. మన యూజర్స్, సబ్స్క్రైబర్స్కి, అలాగే కొత్తగా చూసిన వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ప్రతిదీ కూడా తెలుసుకోండి, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. మనం గెస్ట్ కింద లాగిన్ అయ్యాం కాబట్టి మనం ఇక్కడ ఈజీగా లాగిన్ అయ్యాం. సో ఇక్కడ మర్చిపోయిన ఇంకోటి ఏంటంటే మనకి 40 రూపాయలు వస్తాయి అన్నాను కదా, అలా ఎలా వస్తాయంటే ఫస్ట్ మనం లాగిన్ అయినందుకు కొద్దిగా అమౌంట్ వస్తుంది. ఇక్కడ ఐడి కార్డ్, ఫోన్ నెంబర్ ఉంది కదా, నా ఫోన్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ మీ ఫోన్ నెంబర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒక క్యాప్చా కోడ్ ఇచ్చి ఆ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చినందుకు మీకు 40 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ 40 రూపీస్కి 1000 యాడ్ చేసుకుంటే 1040 అవుతుంది కదా. అప్పుడు డ్రాగన్ వాజ్ టైగర్లోకి వెళ్ళి ఇలాగ సెలెక్ట్ చేసుకుని, ఏదైనా గేమ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వస్తున్న ఫ్రీక్వెన్సీని కరెక్ట్గా ఫాలో అవుతూ టైగర్ తర్వాత టైగర్ మీదే వేయండి, మళ్ళీ డ్రాగన్ విన్ అయిన తర్వాత డ్రాగన్ మీదే వేయండి. అలాగే ఓడిపోయిన ప్రతిసారి రిటర్న్ చేసుకుని వెళ్తే మీరు ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్సెస్ అవుతున్నాయి. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా విన్ అయ్యారు, ఇప్పుడు నుంచి ఆడడం మొదలు పెట్టారు. సో కొంతమంది 500 అని, కొంతమంది 200 అని, కొంతమంది 300 అని ఈజీగా ఎర్న్ చేస్తున్నారు. మరీ వేలలో వచ్చేస్తాను నేను అన్ను ఊటి ఫ్రెండ్స్, బాగా ఎక్కువ పెట్టి రిస్క్ అవుతే చేయొద్దు.